ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారు లేకపోతే ఏకలింగం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెచ్చిండా మీరు ఆలోచన చేయండి. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ కావాలంటే 272 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఈయనతో నున్న విజయశాంతి అప్పటికే ఈయన నిడిచిపెట్టిపోయింది. మిగిలింది ఏకలింగం. ఈ ఏకలింగంతో తెలంగాణలో బిల్లు పార్లమెంటులో బిల్లు పాస్ అయిందా మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఆ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు చివరికి నరేంద్ర మోడీ కూడా అన్నాడు తెలంగాణ బిల్లు పాస్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసి లైవ్ కట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు, తల్లిని చంపిండ్రు, బిడ్డను బతికించడానికి నరేంద్ర మోడీ అన్నమాట వాస్తవం కాదా? ఇవాళంత త్యాగానికి అంత గొప్ప పట్టుదలతోని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆమె గౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డలుగా మన మీద లేదా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇవాళ మన దగ్గర ఏం మిగిలింది? ఇంకా కేసీఆర్కు 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం, ఆయన పిల్లలకు మంత్రులు ఇచ్చినాం, 100 ఎకరాల ఫామ్ హౌజులు ఇచ్చినాం, 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి. ఇవాళ కేసీఆర్కు రాంది లేంది ఏమైనా మిగిలిందా? మరి త్యాగాలు చేసిన తెలంగాణ బిడ్డలకు ఏమొచ్చింది రాష్ట్రంలో? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కాబట్టి ఇవాళ మిత్రులారా, ఇక భూపాలపల్లికి వద్దాం. ఆనాడు ఈ భూపాలపల్లి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయాలని ఈ ప్రాంత కాంగ్రెస్ కార్యకర్తలందరూ కలిసి కట్టుగా పోరాటం చేసి మీ చెమటను మీ రక్తాన్ని సైతం మీ రక్త మాంసాలను పెట్టి మీ భుజాల మీద పెట్టుకొని మీ గుండెల్లో పెట్టుకొని గండ్ర వెంకట రమణా రెడ్డిని ఎమ్మెల్యేని చేసి గెలిపిస్తే మీ గుండెల మీద ఎడమకాలుతో ఒక తన్ను దాన్ని కేసీఆర్ పంచన ఏరి ఎంగిలి మెతుకుల కాశపడి భార్య జిల్లా పరిషత్ కోసం మీ ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ ఫామ్ హౌస్ లో తాకట్టు పెట్టిండు. కేసీఆర్ ఫామ్ హౌస్ ముందల ఎంగిలి బొక్కల కోసం ఆశపడే కుక్కలాక ఇవాళ అక్కడ తోకూపుకుంటూ తిరుగుతున్నాడు గండ్ర వెంకటరమణారెడ్డి. మీరు ఆలోచన చెయ్యండి మిత్రులారా. ఆయన ఊరు ఈ అసెంబ్లీలో లేదు, ఆయన భార్య జడ్పిటిసి మండలం ఈ జిల్లాలో లేదు. సాయంపేట పోయి హన్మకొండల పడ్డది, ఈయన ఊరు పోయి పరకాల పడ్డది. ఇద్దరు ఉద్యరోలు ఇక్కడ, ఒకరు ఎమ్మెల్యే అయినరు, ఒకరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినరు. వీళ్ళ ఈ భూపాలపల్లికి న్యాయం చేసేది, భూపాలపల్లి ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చేది. ఇసుక 7 ఉన్నా గండ్ర, బొగ్గు 7 ఉన్నా గండ్ర, భూములు 7 ఉన్నా గండ్ర, భూ కబ్జాలు ఎక్కడున్నా గండ్ర, ఫంక్షన్ హాల్ ఎక్కడున్నా గండ్ర, పెట్రోల్ కల్తీ చేయాలంటే గండ్ర, చివరికి కార్యకర్తల ప్రాణాల మీద ఈ పక్కల 1000 ఎకరాలు 100 సంవత్సరాల నుంచి దున్నుకుంటున్న భూములు ఆ ఊర్లో వరుకోలుపల్లె కుమ్మరుపల్లిలో 1000 ఎకరాల భూములు 100 సంవత్సరాల నుంచి పేదోళ్ళు దున్నుకుంటుంటే ఇవాళ భూముల మీద గండ్ర కన్నుబడ్డది. ఇవాళ అట్లాంటి పరిస్థితులు ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో ఉంటే మరి మనందరం చేతులు కట్టుకొని కూర్చుందామా, లేకపోతే కొట్లాడదామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మిత్రులారా, ఈ తెలంగాణ సమాజం నిటారుగా నిలబడి కొట్లాడే తత్వం ఉన్నది, కానీ తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ గారు తాగుబోతుల తెలంగాణగా మార్చి ప్రశ్నించే గొంతులను తొక్కేసి అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించి దొరబారు ఏం చేస్తుండ్రో ప్రశ్నించకుండా నిర్బంధించాలనుకుంటుండు. కొద్దిమంది నేనందరని నేను అనను ఈ వేదిక మీద నుంచి కొద్దిమంది పోలీస్ అధికారులకు సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా మా కార్యకర్తల మీద కేసులు పెట్టి జైళ్లకు పంపితే ఊరుకునేది లేదు, డైరీలో మీ పేర్లు రాస్తాం. అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు దోలుతున్న కొంతమంది పోలీసు అధికారుల పేర్లు మా డైరీలో రాస్తాం, గుర్తు పెట్టుకొని మిత్తితో చెల్లిస్తాం. అస్సలు మిత్తి కలిపి చెల్లించే రోజు వస్తుంది, మీరు గుర్తు పెట్టుకోండి. 20 ఏళ్ళు ఉంటాయి రాజకీయాలలో, పిసిసి అధ్యక్షుడిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వేదిక మీద ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళ అనుమతితోని ప్రకటన చేస్తున్నా. ఈ తెలంగాణ క్రియాశీల రాజకీయాలలో 20 ఏండ్లు ఉంటా, ఒక రోజు వస్తుంది. వచ్చిన రోజు ఇవాళ కష్టపడి ఈ జెండా మోసి ఈ జెండా కోసం
త్యాగాలు చేసిన మిమ్మల్ని గుర్తు పెట్టుకొని ఇంతకు పదింతలు కార్యకర్తల్ని కాపాడుకునే బాధ్యత మాది. మీ మీద అక్రమ కేసులు పెట్టిన వాళ్లకు మిత్తితో సహా చెల్లించే బాధ్యత కూడా మాది. వేదిక మీద ఉన్న పెద్దలదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఇవాళ చాలామంది మిత్రులు వచ్చిన చేరనికే టీఆర్ఎస్ నుంచి వివిధ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళు, స్వతంత్రంగా మహాకూటమి రకరకాలుగా ఎన్నికలలో గెలిచిన వాళ్ళు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీల అధ్యక్షులు, క్రియాశీలకంగా టీఆర్ఎస్లో ఉండే నాయకులు, ఇవాళ గండ్ర సత్యన్న నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్నారు. మీరందరూ మా కుటుంబ సభ్యులు. మా మిగతా కుటుంబ సభ్యులకి ఏ గౌరవం దక్కుతుందో మీకు కూడా గౌరవ మర్యాద హోదా దక్కుతుంది. మీరు కూడా పాత వాళ్లను, కష్టపడ్డోళ్లను, జెండా మోసిన వాళ్ళను, మండలాధ్యక్షులను, టౌన్ అధ్యక్షులను, జిల్లా పార్టీ అధ్యక్షుల్ని కలుపుకొని అన్న దమ్ముల్లాగా కలిసి మెలిసి ఇక్కడి నుంచి హైదరాబాద్కు మన కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపించి అసెంబ్లీకి పంపించే బాధ్యత మీది. మీ సమస్యల మీద కొట్లాడే బాధ్యత మాది. ఈ ప్రాంతం అభివృద్ధికి పెద్దలు పివి నరసింహారావు గారు, వారి తర్వాత కీర్తిశేషులు శ్రీపాద రావు గారు, ఈ ప్రాంతం అంటేనే ప్రొఫెసర్ జయశంకర్, ఇవాళ భూపాలపల్లికి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు తగిలిచ్చిండు కేసీఆర్. కనీసం ఆ పేరు పెట్టినందుకన్నా మీకు బైపాస్ రోడ్ వేయాలి, మీకు తాగనీకి నీళ్ళు ఇవ్వాలి, కలెక్టర్ కార్యాలయం కట్టాలి, కనీసం ఏమన్నా జరుగుతుందా? కాళేశ్వరం నుంచి ఇసుక కొట్టే లారీలు 400 పోతే రోడ్ల మీద పిల్లలు ప్రాణాలు పోతుంటే కనీసం ఈ భూపాలపల్లికి బైపాస్ చేసే ఆలోచన, ఇంగిత జ్ఞానం లేని ఈ పార్టీ పిరాయించిన సన్నాసికి గండ్ర వెంకటరమణారెడ్డికి ఉందా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ఇసుక దొంగవు నువ్వు, బొగ్గు దొంగవు నువ్వు, భూ కబ్జాదారుడివి నువ్వు. ఈ ప్రాంతంలో గాలి నీళ్లు అన్నిటినీ కొల్లగొడుతున్న గజ దొంగ గండ్ర వెంకటరమణారెడ్డి, నువ్వు రాసి పెట్టుకో, నీ జీవితంలో ఇదే చివరి పదవి, నీ కుటుంబానికి ఇంకా రాజకీయ మనుగడ లేదు. శాశ్వతంగా నీ రాజకీయ జీవితం మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరణ శాసనం రాయబోతున్నారు. నీ కోసం కష్టపడి గెలిపిస్తే నువ్వు నమ్మించి నట్టేట ముంచి మమ్మల్ని అందరినీ మోసం చేసి పోయినావు. ఏ కేసీఆర్కు వ్యతిరేకంగా, ఏ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పదవుల కోసం, పైసల కోసం, పరపతి కోసం పార్టీ పిరాయించి ఈ ప్రాంత కార్యకర్తల్ని నడి బజార్లో మోసం చేసి దగా చేసి పారిపోయినావు. నీకు ఇదే ఆఖరి ప్రజా జీవితం. ఇక నీ ప్రజా జీవితం మీద మరణ శాసనం ఇక్కడి కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారని నాకు నమ్మకం, విశ్వాసం వచ్చింది. ఇన్ని వేలాది మంది ఇంత రాత్రి అయినా ఇక్కడ నిలబడి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వాన్ని ఈ రాష్ట్రానికి, దేశానికి అందించడానికి గుండెల నిండా అభిమానంతో ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై సోనియమ్మ, జై జై సోనియమ్మ.